వెల్కమ్ బ్యాక్. జయశంకర్ భూపాలపల్ జిల్లా కేంద్రంలో హరితహారంలో భాగంగా అటవీ శాఖ సింగరేణి ప్రభుత్వ ఆధ్వర్యంలో జయశంకర్ విగ్రహం వద్ద ప్రధాని రహదారి డివైడర్ మధ్యలో అధికారులు ప్రజాప్రతినిధులతో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరు పోసిన జిల్లా కలెక్టర్ వాసవ వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ వాసవ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,05,000 మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాము. ఈ సందర్భంగా భూపాలపల్లి ప్రధాన రహదారిపై 6.6 కిలోమీటర్ల మేరకు మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి డిఆర్డీఏ ఫారెస్ట్ సింగరేణి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నామన్నారు. గత సంవత్సరం సింగరేణి ఆధ్వర్యంలో 800,000 మొక్కలు నాటడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం 800,000 పైభాగం మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి తెలంగాణకు హరితహారం కార్యక్రమం భాగంగా మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,05,000 మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకున్నాము. దానికి అనుగుణంగా నర్సరీలో కూడా మొక్కలు పెంచడం జరిగింది. ఇది డిఎఫ్ఓ మరియు డిఆర్టీ ఆధ్వర్యంలో ఇవి జరుగుతున్నాయి. ఇది కాకుండా సింగరేణి కాలేజ్ భూపాలపల్లి గారి ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ 8 లక్షల మొక్కలు నాటారు. ఈ సంవత్సరం 8 లక్షల పైబడి మొక్కలు నాటాలని చెప్పి వాళ్ళు టార్గెట్గా నిర్ణయించుకున్నారు. ఇందులో మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా హైవేలో మంచి అంబియన్స్ ఉన్నటువంటి ప్రాంతము, దాదాపు 6.6 కిలోమీటర్ ఉన్నటువంటి ప్రాంతంలో లాస్ట్ ఇయర్ కూడా ఎలాంటి మొక్కలు నాటలేదు. ఈ సంవత్సరం దాన్ని ఐడెంటిఫై చేయించి ఎవ్రీ 3 మీటర్కు మంచి 12 ఫీట్ల మొక్కను ఈరోజు నాటుతున్నాము. ఇందులో సింగరేణి కాలేజ్ వారు మరియు డిఎఫ్ఓ మరియు మున్సిపల్ కమిషనర్ మరియు ఆల్ డిపార్ట్మెంట్స్ అందరి సహచరంతో 6.6 కిలోమీటర్ మొక్కలు ఈరోజు ఎమ్మెల్యే భూపాల గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి వారు మరియు పార్షద్ అధికారులు, సింగరేణి అధికారులు, సీఎం నీలక్ష్మణ్ గారు, ఆర్డీఓ గారు, జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ అందరూ ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇక్కడ ఇది హరితహారం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 6.6 కిలోమీటర్లు ఈరోజు రేపటితో మొత్తం ఈ ప్లాంటేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ మొక్కలను రక్షించడానికి డ్రిప్ ఇరిగేషన్ కూడా పెడతామని చెప్పి సింగరేణి సీఎం గారు తెలిపి ఉన్నారు. ఆ డ్రిప్ పెట్టడం వల్ల మొక్కలు మనకు సంరక్షణతో పాటు మంచి గ్రీనరీగా ఉంటుంది, పొల్యూషన్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హరితహార కార్యక్రమం కేవలం అధికారులు, వీళ్ళ ప్రజాప్రతినిధులు ఇలా కాకుండా ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా మనం భావించి మీడియా మిత్రులు కూడా నేను సలహా చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇందులో మొక్కలు నాటితేనే మన టార్గెట్ మనం తీసుకుంటాము. తద్వారా భూపాలపల్లి జిల్లా గ్రీనరీ